ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ పార్సల్ అనేది ఓపెన్ చేద్దాము. సో నా వీడియోస్లో వచ్చేసి మీకు అన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి. సో ఏ ఎలా ఉంటాయి ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అనేది మీరు నా వీడియోలో తెలుసుకోవచ్చు. సో మోస్ట్లీ వచ్చేసి మీకు అన్నీ కూడా ట్రెండింగ్వి నేను నా వీడియోస్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు వచ్చేసి అన్ని కలెక్షన్స్ కూడా విత్ ప్రైజెస్తో నేను పెడుతూ ఉంటాను. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఆన్లైన్లో ప్రొడక్ట్స్ని చాలా వరకు నమ్మరండి. సో నేను మీకు ఇచ్చే ప్రోడక్ట్ వచ్చేసి, అంటే నేను చూపించే ప్రోడక్ట్స్ వచ్చేసి ఆల్రెడీ నేను తీసుకున్న ప్రోడక్ట్. చాలామంది వచ్చేసి ఆన్లైన్లో ప్రోడక్ట్స్ ఎలా వస్తాయని భయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ, బ్రాండ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ తీసుకున్న బ్రాండ్స్ అండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే, అండ్ బయట ఎక్కడ కనిపించొద్దు, మనం వచ్చేసి స్పెషల్గా ఉండాలి అనుకుంటే, సో అలా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలాంటి బ్రాండ్స్ అయితే తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఆల్రెడీ నేను తీసుకున్నవి అండ్ చాలా 100% సాటిస్ఫాక్షన్ ఉన్నవి అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో దీని బ్రాండ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వలేదండి. సో మ్యాక్సిమం వచ్చేసి నేను B4U అండ్ హ్యాండ్లూమ్స్వి అండ్ SPC, సో BK బ్రాండ్, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను చూపించాను. సో వాళ్ళైతే పైన ట్యాగ్ ఇస్తారు. ఇప్పుడు ఇందులో అయితే లేదు. ఇదేంటో చూద్దాం. సో ఈ ప్రోడక్ట్ వచ్చిందండి. చాలా చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుందండి. చాలా మెత్తగా ప్యూర్ కాటన్ లాగా ఉంది. సో ప్యూర్ కాటన్ అండ్ ఇది హ్యాండ్లూమ్ బ్రాండ్స్. సో ఈ బ్రాండ్ ఎలా ఉంటుంది, ఈ బ్రాండ్కి అయితే నేమ్ అనేది వాళ్ళు పెట్టలేదు. అంటే ఐ మీన్ వాళ్ళు డిస్ప్లే అయితే చేయరు. సో ఆ లోగోస్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక లోగో ఉంటుంది. ఆ లోగో ఎలా ఉంటుంది అనేది ఈ బ్రాండ్, అంటే మీరు తీసుకోవడానికి మీరు ఐడెంటిఫై చేయాలి ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అనుకుంటే గనక. సో నేను కొన్ని పిక్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి. సో దాన్ని బట్టి మీకు ఈ బ్రాండ్ ఎలా ఉంటుంది అనేది ఐడియా వస్తుంది. మ్యాక్సిమం ఆన్లైన్ అనేది మొత్తం ఆన్లైన్ అనుకోవద్దండి. ఆన్లైన్లో వచ్చేసి ఏ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వచ్చేసి కొంతమంది ఎలిఫెంట్ పెడతారు, కొంతమంది కొయ్య బొమ్మలు పెడతారు, అండ్ కొంతమంది వచ్చేసి నేమ్స్ పెడతారు. సో ఆ నేమ్స్ని ట్రస్ట్ చేసి మనం ఆన్లైన్లో తీసుకుంటే కనుక ప్రొడక్ట్స్ చాలా బాగా వస్తాయి. అలా కాకుండా కొన్ని సూరత్ ఐటమ్స్ ఉంటాయి. సో సూరత్ ఐటమ్స్ అయితే కాస్ట్ అయితే తక్కువగా ఉంటుంది, కానీ క్వాలిటీ వచ్చేసి 50-50 ఛాన్సెస్. సో అవి కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనము రిటర్న్ కూడా చేయడానికి ఉండదు. కానీ ఇక్కడైతే నేను ఒక్కసారి మాత్రం నాకు డ్యామేజ్ వచ్చిందండి. సో డ్యామేజ్ రాగానే వెంటనే వీడియో, సో నేను ఎలాగో వీడియోస్ తీస్తున్నాను కదా, ఈ వీడియో వచ్చేసి వాళ్ళకి షేర్ చేశాను వెంటనే నాకు. సో ఎక్స్చేంజ్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ, అంటే ఇలా వీడియో తీయాల్సిన అవసరం లేదండి, ఓపెనింగ్ వీడియో తీస్తే మాత్రం సరిపోతుంది. ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు డ్యామేజ్ వచ్చిందంటే 100% మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. సో ప్రోడక్ట్ లేదనుకుంటే మీరు ఇంకొక ఐటమ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే సో అమౌంట్ అయినా వాళ్ళు రిఫండ్ చేస్తారు. సో ఇలా నేను 2-3 ఆల్రెడీ చూశాను, కాబట్టి నాకు 100% అయితే ట్రస్ట్ ఉంది. సో ఈ డ్రెస్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఇది డ్రెస్ అండి. ఇక్కడ వచ్చేసి నెక్ ఇలా ఉంది, హ్యాండ్స్. క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. అంత ప్రింట్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఇది ప్యూర్ కాటన్ అండి, ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. సో ఇంకొన్ని ఇమేజెస్ కూడా నేను షేర్ చేస్తానని చెప్పాను కదా, షేర్ చేస్తాను విత్ ప్రైజెస్తో. సో చూసేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా మిగతా ఇమేజెస్ అన్నీ కూడా చూడండి అండ్ ఛానల్కి అయితే లైక్ చేయండి.